చాలా దూరం నుంచి గుడివాడ ప్రక్కనే జొన్నపాడు రేణుగాము ఉందని తెలుసుకొని గుడివాడ రైల్వే స్టేషన్కి బస్సు స్టాండ్ స్టేషన్కి వచ్చి జొన్నపాడు రేణుగాము వారి గుడికి వెళ్ళాలి ఎటు అని దారిని అడుగుతారు అక్కడ. అప్పుడు గుడివాడ బస్ స్టాండ్ నుంచి ఏలూరు రోడ్లో మొదటి గ్రామమే జొన్నపాడు గ్రామము, అలాగే రైల్వే స్టేషన్కి కూడా రైల్వే స్టేషన్కి గుడివాడ సెంటర్కి కొంచెం దూరం ఉంటుంది. అక్కడి నుంచి సదుపాయాలన్నీ ఉన్నాయి, ఆటోలు కానీ. అక్కడి నుంచి సెంటర్కి వచ్చి ఇక్కడ నుంచి జొన్నపాడ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండం జరుగుతుంది, జొన్నపాడ మేము వస్తాం అని ఆటో వాళ్ళు ముందుకు వచ్చి తీసుకెళ్ళడానికి వస్తారు. ఇది ఏలూరు రోడ్లు మొదటి గ్రామం. మధ్యలో మళ్ళీ అయ్యప్ప స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి, సాయిబాబా గుడి, ఇలాంటి మధ్యలో టెలిఫోన్ నగర్ అని ఆ గుడివాడకి జొన్నపాడకి మధ్య స్థలంలో అక్కడ ఏర్పడి ఉన్నాయి. అయితే అది కూడా జొన్నపాడుకు ప్రబలం వెళ్ళదు. జొన్నపాడు గ్రామంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయనంటే, గుళ్ళు నుంచి లెక్కేసి చెప్పాలంటే 10 నుంచి 20 వరకు కూడా గుళ్ళు ఉన్నాయి, చిన్న గుళ్ళు కానీ పెద్ద గుళ్ళు కానీ. అయితే ఎంత చేసినా వివాహం చేసుకునే వాళ్ళు కానీ సంతానం కావాల్సిన వాళ్ళు కానీ ఇంకా ఇతరేతర కోరికలు కలిగిన అయ్యప్ప స్వామి గుడి బ్రహ్మాండంగా కట్టారు చాలా ఖర్చుతో. ఎంత కట్టినా ఏ పొలిమేరలోది రేణుగాదేవి ఉన్నాయంటే గొప్పతనం మిగతా గోళ్ళ మీద రాలా ఏ గ్రామంలో. అయితే అక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా రేణుగాదేవిని గురించి బ్రహ్మోత్సవాలు చేస్తూ వస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో అందరూ పాల్గొంటున్నారు, అందరూ అనేక రకాలుగా దాతలుగా బయలుదేరి ఎవరెంతగాళ్ళు మేము అని వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం, దాతలుగా ధన రూపేణ కూడా బాగా అందిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు.
ప్రసేనజిత్తు అనేటువంటి రాజుగారి కుమార్తె ఈ రేణుకాదేవి, అలాగే కార్తవీర్యార్జునుడు మరి వరాలు పొంది గర్వం చేత దేవతల్ని మునుల్ని అందరినీ బాధిస్తూ ఉంటే ఆ బాధను తట్టుకోలేక మరి భూదేవి శివపార్వతుల్ని మార్గం అడగగా పార్వతీదేవి నేను రేణుకాదేవి గాను శివుడు జమదగ్ని గాను జన్మిస్తాము, అప్పుడు మా కుమారుడు విష్ణు అయినటువంటి అంశంలో పరశురాముడుగా జన్మిస్తాడు, ఆ పరశురాముడి చేత కార్తవీర్యార్జునుడు సంహరింపబడతాడు అని చెప్పి మాట ఇచ్చిన దాని ప్రకారం వారిద్దరూ కూడా జన్మించడం జరిగింది ధర్మ సంస్థాపన కోసం. అలాంటి ఆ రేణుకా హస్తం అభయహస్తంగా బంగారు హస్తంగా దయామూర్తిగా చల్లని తల్లిగా వేల మంది ప్రజల యొక్క నమ్మకంగా ఆ చక్కటి దయాగుణాన్ని కురిపిస్తూ ఉన్నటువంటి తల్లిగా అందరి కోరికలను నెరవేరుస్తూ జనార్దనపుర గ్రామంలో వెలసి బ్రహ్మోత్సవాలు అనేటువంటి వాటిని నిర్వహించుకుంటూ ఉన్నది. ఆ అమ్మవారి యొక్క దయ ప్రజలందరికీ ఉండుగాక. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.
పశుపతి రంజన రామ పాప విమోచన రామ పశుపతి రంజన రామ పాప విమోచన రామ రామ
తత్ సత్ ఓం. సర్వదేవతా స్వరూపులు, బ్రహ్మర్షులు, జగద్గురువులు, పూజ్యపాదులైన శ్రీ 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 మలయాళ స్వాముల వారి యొక్క బ్రహ్మర్షులు, జగద్గురువులు, పూజ్యపాదులైన శ్రీ 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 విమలానందగిరి స్వాముల వారి యొక్క బ్రహ్మర్షులు, జగద్గురువులు, పూజ్యపాదులైన శ్రీ 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 విద్యానందగిరి స్వామి సద్గురు మద్గురు దేవుల యొక్క, జగన్మాత సర్వశక్తులు కలిగిన శ్రీ రేణుకామాత యొక్క, జగత్పిత జగన్మాత కరుణాస్వరూపులైన శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క, ధీరులు వీరులు సూర్యులైన శ్రీ ఆంజనేయ స్వాముల వారి యొక్క, సమస్త దేవతల యొక్క మహాదివ్య పాద పద్మములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, అమృత హృదయులారా, భూలోక దేవతలారా, శ్రీ వ్యాసాశ్రమ భక్త దేవతలారా, అమృత హృదయులైనటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో ముచ్చటగా మూడు మంచి అమృత వాక్కులు మీకు వినిపించడం జరుగుతుంది, మీ నోటార పలకండి. ఓం యత్ర అన్యతు న పశ్యతి. భగవంతుడు చెప్తున్నాడు, ఈ సృష్టి అంతా ప్రపంచమంతా నేనుగానే ఉన్నాను కనుక నేనిచ్చిన దివ్య నేత్రాల ద్వారా అందరినీ రామభక్తులైతే రామమయంగా, శివభక్తులైతే శివమయంగా, అమ్మభక్తులైతే అమ్మమయంగా అందరినీ చూసుకొని కోపతాపాలను తగ్గించుకొని ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీ ఇల్లు స్వర్గం, మీరే దేవతలు. కాబట్టి భగవంతు ఇచ్చిన కళ్ళ ద్వారా ప్రయత్నం చేత ప్రతి ప్రాణిని భగవంతుడిగా దర్శించాలి, భావించాలి, సేవించాలి అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. చక్కగా పలకండి. ఓం యత్ర అన్యతు నశృణోతి. మనం మాట్లాడే ప్రతి మాటని భగవన్ నామాన్నే నేను పలుకుతున్నాను అని, నన్ను మరవకుండా ఉండండి అని భగవంతుడు రెండో పాయింట్ చెప్పాడు. మనం మాట్లాడే మాటలు భగవన్నామం ఎలా అవుతాయి అని అంటే, మీ రెండు చూపుడు వేళ్లతో చెవులు నొక్కి పెడితే లోపల నుంచి ఓం అని వినిపిస్తూ ఉంటుంది. ఆ ఓమే మన నోట్లో నుంచి శబ్దాలుగా మారి బయటకు వస్తున్నది అన్నమాట. కాబట్టి ప్రతి మాట కూడా ఆ ఓంకారం అంటే భగవన్నామం. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట, అది తిట్టు కానివ్వండి, మంచి కానివ్వండి, ఏదైనా కూడా అది భగవన్నామమే అని తెలుసుకొని నన్ను మరవకుండా ఉండండి అని భగవంతుడు రెండో పాయింట్ చెప్పాడు. ఎప్పుడైతే ఈ విధంగా నేను మాట్లాడేది వినేది భగవన్నామని భగవంతుని మరవకుండా ఉంటామో, అప్పుడు మనలో ఉండేటువంటి కోపాలు తాపాలు అంతర్ధానం అయిపోతాయి, హాయిగా ప్రశాంతంగా ఉంటారన్నమాట. అమెరికాలో ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు మన తెలుగు వాళ్ళే, భర్త గారికి విపరీతమైన కోపం, అమ్మగారు మన దగ్గర మన భక్తురాలుగా ఉంటుంది, ఉపదేశం తీసుకొని భగవన్నామని చెప్పుకుంటూ ఉంటుంది అన్నమాట. ఆ భర్తగారు ఏం తిడుతున్నా సరే మా భర్తగారు దేవుడు, ఆయన నుండి వచ్చే మాటలన్నీ కూడా భగవన్నామేనని ఏం పని ఎదురు చెప్పకుండా పనులు చేసుకుంటూ ఉంటుంది. కొద్ది రోజులకి ఆయన పూర్తిగా మారిపోయి, నువ్వు చాలా మంచిదాని కూడా నిన్నేమి తిట్టనే తిట్టనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు స్వామి అని ఆశ్చర్య ఆనందాలని వ్యక్తం చేసింది అన్నమాట. ఎప్పుడైతే భగవన్నామాన్ని మనం చెప్పుకుంటూ ఉంటామో అప్పుడు మనలో ఉండేటువంటి సహజమైన కోపాలు తాపాలు పౌరుషాలు పట్టుదలన్నీ మాయమైపోతాయి, అంత దైవమయంగా కనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటారన్నమాట. మూడు, నేను అని అంటే ఆనందమైన పరమాత్మ అని తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు గాఢంగా నిద్రపోయారు అనుకోండి, ఆ గాఢ నిద్రలో మీకు శరీరం తెలియట్లా, ప్రపంచం తెలియట్లా, కానీ మీరు ఎలా ఉంటారు, ఆనందమైన స్థితిలో ఉంటారు. ఆనందమే మన యొక్క స్వరూపం, ఆనందమే పరమాత్మ యొక్క స్వరూపం. కాబట్టి ఈ విధంగా నేను అంటే ఆనందమయమైన పరమాత్మ అని, నేను వినేది మాట్లాడేది భగవన్నామ మయమని, కనిపించేదంతా పరమాత్మ మయమని, ఈ మూడు పాయింట్లను ఎవరైతే జీవితంలో ప్రాక్టీస్లో పెట్టుకుంటారో వాళ్ళు ప్రశాంత శేతి లక్షణం, వారి జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి నేను చూసేదంతా పరమాత్మ మయం అని దృఢంగా అనుకోవాలి. తర్వాత నేను మాట్లాడేది వినేది భగవన్నామ మయం అనుకోవాలి. నేను ఆనందమైన పరమాత్మ అని మనల్ని మనం ఆనందమైన పరమాత్మగా తెలుసుకోవాలి. కానీ మనం తెలియక ఈ దేహమే నేను నాది అనుకుంటున్నాం. ఈ దేహం మనం కాదు, మనదే కాదు, ఇది పంచభూతాలది. అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటి యొక్క నిర్మాణమే ఈ శరీరం. నేను దీన్ని తెలుసుకుంటున్నటువంటి దీనికంటే వేరుగా ఉండే ఆనందమైన పరమాత్మని అని మనని మనం ఆనందమైన పరమాత్మగా తెలుసుకొని, వర్క్ ఈజ్ వర్షిప్, మీరు చేసే ప్రతి పనిని, ఇంటి పనులు, వంట పనులు,
పూజలు పునస్కారాలు అన్నిటినీ కూడా భగవంతుని సేవగా భావించుకుని చేసుకుంటూ, నా శరీరమే మీ ఆలయం, నాలో ఉండే ఆత్మ నీవే, నా యొక్క బుద్ధి మా పార్వతీమాత, నేను వేసే అడుగులు మీ ప్రదక్షిణాలు, నేను మాట్లాడేది మీ నామం, నేను వినేది మీ నామం, నేను చూసేదంతా మీ దర్శనం, నేను భోంచేస్తుంటే మీకు తినిపిస్తున్నా, నేను నిద్రపోతుంటే మీలో ఐక్యమైపోతున్నా. ఇటువంటి భావాలతో ఎప్పుడైతే మీరు పనులు చేసుకుంటారో అప్పుడు మీరు మాట్లాడే దేవుడిగా దేవతలుగా అయిపోతారు. మీళ్ళు స్వర్గమై మీరు దేవతలై హాయిగా ఆనందంగా ఉందరుగాక. ముచ్చటిగా మూడే మాటలు. రామాయణం 24,000 శ్లోకాలతో ఉంటుంది. వారధి కట్టే, రావణాసుని కొట్టే, సీతమ్మను తెచ్చే మూడే మాటలు. అట్లా ఈ మూడు మాటలు మీరు చూసేదంతా పరమాత్మ మయం, నేను మాట్లాడేది భగవన్నామ మయం, నేను ఆనందమైన పరమాత్మ అని చక్కగా మీరు మీ పనులు చేసుకోండి, బాగా సంపాదించుకోండి, కొంత దాచుకోండి, కొంత ఖర్చు పెట్టుకోండి, కొంత దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటే ఇక్కడ హాయిగా ఉంటారు, మరణ అనంతరం అక్కడ హాయిగా ఉంటారు, ఈ విషయంలో సందేహమే లేదు అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. ఇటువంటి దివ్యమైన జీవితాన్ని మన గురుదేవులు, సమస్త దేవతలు, రేణుకమ్మ తల్లి మీకు అనుగ్రహించి రక్షించి మీ ఇల్లు స్వర్గమై మీరు దేవతలై హాయి మీ అందరినీ కంటిని రెప్పలాగా చిన్నపిల్లవాడిని తల్లిలాగా కాపాడుగాక. జయ గురుదేవ, ఓం నమో నమః. క్రీస్తు శకమ అంటే క్రీస్తుకి తర్వాత అని ముందని అట్లా ఉంటుంది అన్నమాట. క్రీస్తు కంటే ముందు అది కాదు, కాదు క్రీస్తు కంటే మన మతం ముందే ఉంది. అదే అది కరెక్ట్ కాదు, కరెక్ట్ శివుడి కంటే ముందే మన అంతకుముందే మన మతం ఉన్నది. అందుకని మీ క్రీస్తు కంటే ఎంతో ముందు నుంచి మా మతం ఉన్నది. కాబట్టి మా పరమాత్మ ఎప్పుడు ఉన్నాడు దానికి లెక్కే కట్టలేము. మీ క్రీస్తుకి లెక్క ఉంది, ఆ లెక్క శివుడి కంటే క్రీస్తు కంటే ఎంతో ముందు మా మతం ఉందని ధైర్యంగా చెప్పవచ్చు. ఒక ఆయన యేసు మతస్థు వచ్చి మా మతంలో జారండి అన్నాడు. ఎందుకు జారాలంటే మా మతం చాలా గొప్పదే అన్నాడు. ఎలా గొప్పదే అనంటే పొరుగువాడిని సోదరులాగా చూసుకోమనంటుంది కాబట్టి మా మతం గొప్పదే అన్నాడు. మా మతం ఏం చెప్తుందంటే ఇతరులని తన వల్లనే చూసుకోమని చెబుతుంది. తనకు తాను మేలు చేసుకుంటాడు కదా ఇతరులు కూడా మేలు చేస్తాడు. ఇప్పుడు సోదరులాగా చూసుకుంటే కోపం వచ్చినట్టు సోదరుని కొడతారు కదా. అట్లా కాకుండా మాది ఇతరులని అందరినీ తన వల్లనే చూసుకోమని చెప్పగానే వెనక్కి తిరిగి చూడకుండా మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు అన్నమాట. కాబట్టి మన మతానికి మన మతం ఎక్కడ ఎంత గొప్పదంటే ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్పది అన్నమాట. కాబట్టి ఇటువంటి మతంలో మనం ఉండటమే భగవంతుడు మనకి ఇచ్చిన వరం. అది శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్మోక్షయ మామహ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం 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 బజ్ ప్యారి తూ సీతారాం 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 బజ్ ప్యారి తూ సీతారాం సుందర విగ్రహ మే దశా గంగా తులసీ శాయిగా సుందర విగ్రహ మే దశా గంగా తులసీ శాయిగా రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం 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 బజ్ ప్యారి తూ సీతారాం 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 బజ్ ప్యారి తూ సీతారాం భద్రగిరీశ్వర సీతారాం
భగత జన ప్రియ సీతారాం భద్రగిరీశ్వర సీతారాం భగత జన ప్రియ సీతారాం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు కమలా సతీముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణా కమలా సతీముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణా కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమల మే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాద మే శరణు.